దర్శించుకోవడానికి ప్రముఖుల వీఐపీల ఎంట్రీలు బాగవుతున్నాయి. నిన్న ఇవాళ పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి ఎంపీ ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఎట్లా దర్శనం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? దర్శనం చాలా పెద్ద ఎత్తున, మంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉన్నాయి. కనీని వేరు రీతిలో తెలంగాణలో ఒక చరిత్ర, సమ్మక్క సారలమ్మ దర్శనం కోసమే మేము అందరం కూడా మా మల్కాజ్గిరి నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము అందరం కూడా వచ్చినాము. ఏది ఏమైనా 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి జాతరకు పెద్ద ఎత్తున అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అమ్మవార్ల దర్శనం కోసమే వచ్చింది, అమ్మవార్ల దయతోటే వచ్చింది. కాబట్టి మన తెలంగాణ బంగారు తెలంగాణ తప్పకుండా అవుతుంది. ఎందుకంటే అమ్మవార్ల సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం మన అందరికీ ఉంది కాబట్టి మన భారతదేశంలోనే 1 తెలంగాణ రాష్ట్రం అవుతుంది, భారతదేశంలోనే 1 సీఎం మన కేసీఆర్ గారు అవుతారని కూడా మనవి చేస్తున్నా. జై సారలమ్మ సమ్మక్క. సార్ ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చారు మీకు ఈ గద్దెకి? ఎన్నిసార్లు మొక్కులు చెల్లించుకున్నారు? ప్రతిసారి మొక్కుతున్నా, ఏది మొక్కినా అవుతుంది. మొదటిసారి నేను ఎంపీ కాక ముందుకు వచ్చినా 2 మెడికల్ కాలేజీ పెట్టాలనుకున్నా, 2 మెడికల్ కాలేజీ పెట్టినా. మళ్ళీ 2వసారి వచ్చినా ఎంపీ కావాలనుకున్నా ఎంపీ అయిపోయినా. ఇప్పుడు 3వసారి వచ్చినా మళ్ళీ సార్ వస్తాక మంత్రి కావాలనుకున్నా గ్యారంటీగా మంత్రి అయి మళ్ళీ సార్ వస్తా. ఏదైనా సరే, రాష్ట్ర మంత్రి అయినా సరే కేంద్ర మంత్రి అయినా సరే, అమ్మ తల్లి దయా, తల్లి దయా. ఇది అంటే మల్కాజ్గిరి ఎంపీ గతంలో వచ్చిన సందర్భంలో కోరిన కోరికలు మొక్కిన మొక్కులను తీర్చుతున్నది తల్లి అని చెప్తున్నారు.